మీరు యావరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిపూర్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నిజామాబాద్ జిల్లా అభిమానులందరికీ టికెట్లు సకాలంలో అందించడం జరిగింది. నిజామాబాద్లో 3D రెండు 3 థియేటర్లలో 2D సింగిల్ థియేటర్లలో ప్రదర్శించి మొత్తం నిజామాబాద్ జిల్లా టౌన్లో 70 షోలతో రికార్డ్ సృష్టించడం జరిగింది. ఇవాళ ప్రభాస్ అలాగే రామాయణం చిత్రం ఈరోజు ఇక్కడ కొన్ని మా జనరేషన్ వాళ్ళకి రామాయణం గురించి అవగాహన లేదు. ఈరోజు రాముడు గెటప్లో ప్రభాస్ ప్రతి ఒక్క స్క్రీన్లో ఒక ఫ్రేమ్లో ఒక్కొక్కలాగా అనిపించడం, అంటే మనం శోభన్ బాబు ఇలాంటి వాళ్ళు ఏమేమి చూసాం, సీతారాం హీరోలలో ప్రభాస్ ఇంత పెద్ద డేర్నే చేసి ఈ స్టెప్ తీసుకొని ఇంత పెద్ద సినిమాని తీసి 3D మన కళ్ళ ముందు శ్రీరాముడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఈరోజు శ్రీరాముడు ప్రభాస్ చూస్తే శ్రీరాముడే ఎలా ఉంటాడో మన కళ్ళ తెలియ తెలియంగా నటించాడు. ప్రభాస్ నటనలో 500% ఆయన పాత్ర న్యాయం చేశాడు. మిగతా నటీనటులు కూడా ఎవ్వరు వాళ్ళ పాత్రకి తగిన న్యాయం చేశారు. సినిమా సూపర్ హిట్ కాయింది. ఈరోజు ఇండియా వైజ్ కాకుండా ప్యాన్ ఇండియాలో రికార్డులు, వన్ డే సెలక్షన్లో మొత్తం రికార్డులు బ్రేక్ చేయడం మనకు చాలా గర్వంగా ఉంది. జనరేషన్లో ఇంతకుముందు ప్రభాస్ మాస్ చిత్రాలు నిచ్చి కానీ యోగి ఒక వైవిధ్యమైన పాత్రలు చేసి ఒక మంచి హీరో గుర్తింపు పొందిన ప్రభాస్ ఈరోజు ఒక బాహుబలి, ఒక రాజ్యాన్ని సృష్టించి ఒక రాజుగా ఎలా పాలించి ఎలా కష్టాలు ఎదుర్కొనే బాహుబలిలో చూపించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆది పురుషులు ఇంకో విభిన్నమైన నటన, ఒక పౌరాణిక చిత్రం, అంటే ఒక క్యారెక్టర్కి క్యారెక్టర్ వేరియేషన్. మిగతా హీరోలకి ప్రభాస్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఒక బాహుబలి చిత్రం నుంచి వెంటనే సాహు క్యారెక్టర్లకు ఇన్వాల్వ్ అయిపోయాడు. తర్వాత ఈ చిత్రానికి మళ్ళీ పౌరాణిక నటుడుగా తనను తాను మార్చుకుంటూ ఒక వజ్రం చానపడితే ఎలా డైమండ్గా మారుతుందో ప్రభాస్ అట్లా ఒక ప్యాన్ ఇండియా స్టార్ కావడానికి ఈరోజు తన కష్టం, తనకి ఎంతో కష్టపడిన తన నటన ఈరోజు తెలుగు ఇండస్ట్రీని ఒక ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకుపోయిన ప్రభాస్ ఎంత గొప్ప నటుడో మా అభిమానులు అంతా గర్వపడుతున్నాం. జై. ట్రోల్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి మా నిజామాబాద్ జిల్లా స్టేట్ కంపెనీ నుంచి ఒకటే వ్యక్తి, మీరు సినిమా చూసి ఇప్పుడు విమర్శ కాదు, మీరే ప్రతి విమర్శ. మేము ఈరోజు మేము ఒక ప్యాన్ ఇండియా స్టార్ని తీసుకెళ్ళిన స్టార్ని ఈ స్థాయిలో మేము ట్రోలింగ్ చేసి సిగ్గుపడతారు వాళ్ళు ఈ సినిమా చూస్తే. మిగతా మేము అందుకే ఈరోజు మేము నిజామాబాద్ జిల్లాలో ఒక మంచి కమిటీ నిర్ణయం తీసుకున్నాము. మిగతా హీరోల జిల్లా అధ్యక్షులను కూడా పిలిచి మా యొక్క ఆదిపురుషు సినిమాని వాళ్ళకి చూపించడం జరిగింది. వాళ్ళు చూసి ఒకటే మాట అన్నారు, ఈ సినిమా ప్రభాస్ తప్ప ఏ హీరో ఆయన చేయలేడు ఈ క్యారెక్టర్. అలాగే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 70 ప్రపంచం ప్రతి షోలో శ్రీరాముడి రామాయణం జరిగే ప్రతి థియేటర్లలో హనుమంతుడికి ఒక చైర్ రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ నుంచి మాకు థియేటర్ యజమానికి ఆర్డర్ ఇచ్చారు. అందులో మేము ఒక ఫోటో విగ్రహం పెట్టాము, అక్కడ పూలమాల స్వామివారికి ఒక దండ అన్ని వేసి మేము ఆ సీటును అలంకరించడం జరిగింది. ప్రతి థియేటర్లలో ఒక సీట్ రిజర్వ్ చేసి హనుమంతుడికి పెట్టడం జరిగింది. ఆదిపురుషు సినిమా ఈరోజు సినిమా చూస్తూ ఉంటే పౌరాణిక చిత్రం ఇది. పౌరాణిక చిత్రం నేటి తరానికి రాముడు ఎలా ఉంటాడన్నది ప్రభాస్ గారు చూపించడం జరిగింది. ఈ సినిమాకు మొన్నదాకా రోల్స్ వేశారు, రాముడు ఇలా ఉంటాడు, రాముడు మీసాలు ఉంటాయా, సీతమ్మకి ఇలా ఉంటా అట్లా అయితే వేశారు. ఎవరన్నా ఎవరైతే వేశాడో వాడు వచ్చి సినిమా చూడండి, ఫస్ట్ సినిమా చూసాక మాట్లాడండి. ఈ రోజు చేసడం కాదు, ఒకసారి సినిమా వచ్చి చూడండి అట్లాంటి ఏమైనా ఉన్నాయని చూడండి. ఇంకోటి ఏంటంటే మా దర్శకుడు భూమరావు గారు హనుమాన్ భక్తుడు ఏం చెప్పాడంటే ప్రతి సినిమాలో ఆంజనేయ స్వామి వచ్చి సినిమా చూస్తాడు కాబట్టి ప్రొడ్యూసర్లకు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి సినిమా ప్రతి నాకు శ్లోక ఒక చేరు రాముడు కోసం మదిమని చెప్పాడు. నేను కూడా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడాం, సార్ మీరు ఒక చేరు అడుగుతారని వాళ్ళు కూడా సార్ మాకు పని చెప్పడం జరిగింది. ఆ సీట్ మేము సినిమా ఉన్న రోజులు ఆ సీట్ మేము అట్లనే హనుమాన్ కోసం వదలడానికి రెడీ అని చెప్పారు. వాళ్ళకు కూడా థియేటర్ యజమానికి ప్రొడ్యూసర్లకు మా ప్రభాస్ గారు నిజామాబాద్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది గతంలో రామాయణం అంటే మన తాతలు తండ్రులకు తెలుసు. ఈ నేర్చుకోవడానికి రాముడు ఎలా ఉంటాడు, సీతమ్మ అంటే రాముడు ఏంది కష్టం ఏంది అన్నది ఈ సినిమా ద్వారా మొత్తం చూపించడం జరిగింది. అంటే రాముడు 14 వనవాసం నుండి వనవాసానికి వెళ్తాడు. వనవాసంకి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు, అన్న మన రాజ్యాన్ని తీసుకుపోయి ఇచ్చేద్దామంటే రాముడు ఒప్పుకోడు. మనం రాజ్యాన్ని వదిలేస్తాం కాబట్టి మన పని మనం చేసుకుందామని మానవ సైన్యాన్ని పట్టుకొని లంకకి వెళ్ళడం, రావణుని చంపడం, సీతను తీసుకోవడం జరిగింది. ఈరోజు ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఈరోజు స్థానిక ఎస్విసి విజయ థియేటర్లో సినిమాను చూడడం జరిగింది. దాని గురించి ముఖ్యంగా ప్రభాస్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఈ సినిమా పౌరాణిక సినిమాకి రామాయణం లాంటి మహాగాథకి ఒప్పుకోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దర్శకుడు ఓం రావు గారు ఈ చిత్రాన్ని చాలా చక్కగా అద్భుతంగా తెరకెక్కించారు.
ఈరోజు ఉన్న పాశ్చాత్య సంస్కృతికి యువత వెళ్తున్న తరుణంలో ఇలాంటి సినిమాలు రావడం చాలా ముఖ్యము. ఇంకోటి ఈ సినిమాలో ముఖ్య సందేశం ఏంటంటే రాముడు అరణ్యవాసానికి వెళ్తాడు, దానికి కారణం ఏంటి, వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన మాట, ఆ మాట ప్రకారము ఎవరికైనా మాట ఇస్తే మా మాట మీద నిలబడాల్సిందే అని చెప్పేసి యువతకు ఈ పౌరాణిక సినిమా ద్వారా కూడా ఒక చక్కటి సందేశం వినడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి కులమతాలకు అతీతంగా వచ్చి ఈ స్టోరీ ఈ సినిమాని ఖచ్చితంగా వీక్షిస్తారని కూడా మేము గట్టిగా నమ్ముతున్నాము. ఇంకోటి ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్క క్యారెక్టర్స్ల పేర్లు అవసరం లేదు, అసలు రామాయణంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. హనుమంతుడిని చూస్తే సాక్షాత్ హనుమంతుడిని తెలిసినట్టు ఉంది, రామాయణ ప్రభాస్ని చూస్తే రాముడు అంటే నిజంగా ఇలానే ఉండేవాడా అనే రకంగా ఉన్నది, అంత బ్రహ్మాండంగా తెరకించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రావణ సంహారం కోసము శ్రీరాముడు బయలుదేరినప్పుడు ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో వాటిని దర్శకులు మహద్భుతంగా రూపొందించారు. మనము ఒకరు చివరి 40 నిమిషాలు సీట్ని వదిలి ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. బయట నుంచి ఏవైతే ట్రోల్స్ వస్తున్నాయో ఆ ట్రోల్స్ అన్నిటికీ ఈ సినిమా వాళ్ళ ట్రోల్స్ చేసిన వాళ్ళు ఒకసారి ఈ సినిమా చూసే వాళ్ళకు చెంపపెట్టి సమాధానం దొరుకుతుంది. ఇండియన్ సినిమాలో ఈ సినిమా ఇంత రిలీజ్కి ముందే ప్రపంచవ్యాప్తంగా 70 విదేశాలలో స్క్రీనింగ్ అవ్వడం జరిగింది, అదే ఒక రికార్డు. మొదటి రోజు బుకింగ్స్లో కూడా ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు లేని బుకింగ్స్ కూడా దీనికి వచ్చినాయి. బాక్సాఫీస్లో కూడా కొత్త రికార్డులు తీరడం జరుగుతుంది. ఇంతకుముందు కలెక్షన్స్ పరంగా కూడా ప్రభాస్ రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఆది పురుష్ అంటే ఆది అంటే బొదలు, ఇంతకుముందు కలెక్షన్ల సునామీ ఒక చరిత్ర అద్భుతం. ఇక నుంచి ఆది పురుష్ సినిమా నుంచి తర్వాత వచ్చే సినిమాలన్నింటికి కూడా మహాద్భుతమైన అమోఘమైన కలెక్షన్స్ వస్తాయి. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా స్టైలిష్ లుక్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కానీ స్టైలిష్ లుక్, క్లాసిక్ ఫ్యాన్సీ డ్రెస్ ఆ రకంగా ఆ క్యారెక్టర్కు తగ్గట్టుగా స్టైలిష్గా ఉన్నారు. అదే బాహుబలికి వచ్చేసరికి ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఎలా ఉండాలి, అమ్మకిచ్చిన మాటకు ఏ రకంగా కట్టుబడి విలువ ఉన్నత విలువలు ఏ రకంగా కాపాడుకోవాలనేది బాహుబలి సినిమాలో చాలా ఉదిగిపోయారు. ముఖ్యంగా సినిమాకు 5 సంవత్సరాల సమయం కేటాయించడం అనేది ప్రభాస్కి ఒక సినిమాను నమ్ముకుంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి, దర్శకుల నమ్మకాన్ని నిలబెట్టడానికి అదే ఆదర్శంగా మేము భావిస్తాము. మళ్ళా వెంటనే సాహో మాస్ మూవీ వచ్చింది, దాని తర్వాత పౌరాణిక సినిమా ఒప్పుకోవడం నిజంగా ప్రభాస్ గారు చాలా గ్రేట్ అని చెప్తున్నాం మేము. ఈ సినిమా ఆది పురుషులు నటించినందుకు కూడా 100కు 1000 మార్కులు ఇస్తున్నాము. అది అభిమానపరంగానే కాదు, ఈ సినిమా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఈ సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన సమయం ఇది. ఇటువంటి సినిమాలు చేయడానికి చాలామంది ముందుకు రారు, కానీ ఖచ్చితంగా వచ్చి చూస్తారని చెప్పేసి మా నమ్మకం. దూరిమిట్ల నరేష్ యాదవ్ ఈరోజు నిజామాబాద్ విజయ థియేటర్లో ఆది పురుష సినిమాని వీక్షించడం జరిగింది. ఈ సినిమాలో అసలు ఈ సినిమా కాదు రామాయణం, ఈ సినిమాలో ఉన్న నటీనటులకు పేర్లు అవసరం లేదండి, అంత అద్భుతంగా ఓంరాజు గారు క్యారెక్టర్లని మలిచారు. ముఖ్యంగా రాముడి పాత్రలో మా ప్రభాస్ గారు ఒలిగిపోయారు. పౌరాణిక సినిమాకి ఓంరాజు గారు మా ప్రభాస్ని ఎంచుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎంచుకున్నందుకు ఆ పాత్రకు 100% న్యాయం చేశారు. ముఖ్యంగా హనుమంతుడు క్యారెక్టర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ పాత్రలు ఎవరు నటించారు వాళ్ళ పేర్లు అవసరం లేదు. ముఖ్యంగా రామాయణాన్ని వీక్షిస్తారు డైరెక్ట్, మనం రామాయణాన్ని వీక్షించినట్టే ఉంది. నేటి యువత పెడదారిన వెళ్లకుండా ఆపగలిగే సినిమా ఇది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూస్తే విలువలు ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఈ సినిమా ద్వారా యువతకు ముఖ్యమైన సందేశం రామాయణంలో, ఇప్పుడు తండ్రి ఇచ్చిన మాట కట్టుబడి 14 సంవత్సరాల వనవాసము, రాజాధికారాన్ని వదులుకొని మాట ఇచ్చిన మాట మీద నిలబడాలనే ఒక ఏదైతే మెసేజ్ ఉందో అది చాలా మంచి మెసేజ్. ఈ నేటి యువత ఆ మెసేజ్ని ఫాలో అవుతే చాలా బాగుంటుంది. కులమతాలకు అతీతంగా ఖచ్చితంగా అందరూ చూడదగ్గ సినిమా. ఇంతకుముందు దూరదర్శన్ లాంటి ఛానళ్లలో కొన్ని సంవత్సరాల తరబడి వచ్చిన
ధారావాహికను కూడా 3 గంటల నిడివిలో దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇంకొకటి ఓం రావత్ గారు స్వయాన రామభక్తుడు, వారు ప్రొడ్యూసర్లను కూడా ఒప్పించారు. ఎందుకంటే ఎక్కడైతే రామాయణ పారాయణం కానీ రామాయణం ప్రదర్శించబడుతుందో అక్కడికి ఏదో ఒక రూపంలో వచ్చి హనుమంతుడు ఖచ్చితంగా సినిమాని వీక్షిస్తారని చెప్పేసి గట్టి నమ్మకము. అది పురాణంలో ఇతిహాసంలో కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వారు ప్రొడ్యూసర్లు ఒప్పియడము, వైఎల్ఎన్ డిస్ట్రిబ్యూటర్ ఒప్పియడము, హనుమాన్జీ కొరకు ఒక ప్రత్యేక సీట్ని, ఆ సినిమా ఎన్ని రోజులు నడుస్తుందో ప్రతి ఒక్క షోలో కూడా ఆ ఫోటో ఉండే విధంగా వాళ్ళకు కూడా పైనుంచి ఆర్డర్ వచ్చింది. దానికి చాలా సంతోషిస్తున్నాము. ఖచ్చితంగా హనుమాన్జీ వచ్చి సినిమా తీపిస్తాడు. ఇంకొకటి, రాముడు క్యారెక్టర్లో మా ప్రభాస్ గారు ఏ రకంగా ఒదిగిపోయారు. ఇప్పుడు గుళ్ళో చూస్తేనే రాముడు అనటం, కానీ గుళ్ళో చూస్తే రాముడు అది గుళ్ళో రాముడు రాముడే, కానీ ఇంకో రాముడిని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఆదిపురి సినిమా వస్తే రాముడిని ఖచ్చితంగా చూస్తారని చెప్పి చెప్తున్నాము. ఇంకోటి, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ రికార్డు కొత్త చరిత్ర తీగా వస్తాయని చెప్తున్నాము. ఈ సినిమాను ఈ సినిమా టీజర్ రిలీజ్ నుంచి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఫిల్మ్ క్రిటిక్స్ కానీ కావాలని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి సినిమా చూస్తే ఈ సినిమా చెప్పబెట్టి సమాధానాలకి వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళకు తెలుస్తుంది. మా రెబల్ స్టార్ ప్రభాస్ యూనియన్ నిజామాబాద్ జిల్లా తరఫున మంచి మనోజ్ గారికి, మా అల్లు అర్జున్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు 200 మంది అనాథ పిల్లలకు ఈ సినిమాని చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా బాలీవుడ్ విషయానికి వస్తే రణబీర్ కపూర్ గారు 10 లక్షల మంది అనాథ పిల్లలకు మరియు చిన్నపిల్లలకు రామాయణం చేరవేసే ఉద్దేశంతో వారి సొంత ఖర్చుతో 10 లక్షల మందికి సినిమాలు చూపిస్తారని చెప్పి వాగ్దానం చేశారు. రేపు ఎల్లుండి వారికి కూడా చూపించడం జరుగుతుంది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మేము మా జిల్లా కమిటీ నుంచి తెలియజేస్తున్నాం.